వెల్కమ్ టు నా కెమెరా నా యాక్టింగ్. ఏంట్రా లైట్ కెమెరా పెట్టక నా అదే యూజ్ చేస్తున్నావు? అదే ఇది మన ఫస్ట్ కదా, పైగా ఫస్ట్ ఎపిసోడ్, ఈ మాత్రం హడావడి లేకపోతే ఇంకేం ఉంటుంది కదా. ఆయన ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఈ శుభ హిట్ని చెప్తున్నాను అంతా ఉంది. అరే ఇంకా నేను నువ్వు నేను చెప్పుకుంటే సరిపోదురా, ఆడియన్స్ చెప్పాలి. అదే ఆడియన్స్ నేను ఆడియన్ కదా, అందుకే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నారా. సరే కానీ నేను ఒక విషయం అడగాలి కదా. చెప్పేది ఏంటో? అదే నీకు తెలుసు కదా నేను చాలా బిజీ ఆర్టిస్ట్ నేను, ఇలాంటి చిన్న చిన్న షోస్ చేయలేను. ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి షో చేయండి, ఆల్ దిస్ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ప్లీజ్ చేయండి అదా. కూర్చున్నట్లుగా ఆయన ముందే చెప్తున్నాను, అవుట్పుట్ సరిగ్గా రాలేదు, అవుట్పుట్ స్టూడియో దాటు అందుకే నువ్వు 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇక్కడ ఉంది. సరే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే యూట్యూబ్ గురించి, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం, అంటే మనకు కదా మూతి పని రాజుపోతారు రైట్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం యూట్యూబ్ ఒక వేదికగా అయిందన్నమాట. సో అందుకోసం మన టాలెంట్ యూట్యూబ్లో చూపిద్దాం. అది టాలెంట్ ఉన్నోళ్ళు కదా, అంటే నా టాలెంట్ ఉంది కదా. అయితే ఇప్పుడు మనకి మన షోకి ఒక మంచి టైటిల్ కదా, టైటిల్ సెకండ్ క్లాస్కి అంత చెప్పిన కళ్ళిక్కడ ఆలోచిస్తున్నాం. ఆలోచించు అరే నాకు టైటిల్ వచ్చిందా, నాకు టైటిల్ వచ్చింది. నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. సరే నేను చెప్తాను రా ఫస్ట్. సార్ చెప్పు. నువ్వే చెప్పలే. సార్ చెప్పరా. సార్ పుస్తకంలో పెట్టు. ఏంటి పుస్తకంలో పెట్టులో? నేను నోట్లో రెట్ ఏం కాదు, నేను చెప్తానే సరదా. ఇది బాగుంది. ఇప్పుడు టైటిల్ దొరికింది, కంటెంట్ కంటెంట్ కావాలి. ఒక లక్షల టైం వస్తే నేను స్టూడియోలో కంటెంట్ పేపర్ ప్యాలెస్ ఎత్తుకొచ్చే అక్కడే ఉంది. మళ్ళీ వస్తుంది కొంతలేదు ఇక్కడ. అరే కంటెంట్ అంటే గుర్తొచ్చా, వైద్యం గురించి. ఇప్పటికే హాస్పిటల్ లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నా, అవసరం అండి. సినిమాలు బాగుంటా. సో సినిమాలు అంటే ఎలాంటి సినిమాల గురించి ప్లాన్ చేద్దాం అంటే అప్పట్లో వేటగాడు రెండు దగ్గర ఆలోచించారా? లేటెస్ట్ వాడుతున్నాం, లేటెస్ట్ ప్రేమ అభిషేకం, లేటెస్ట్ వేటగాడు, లేటెస్ట్ లేటెస్ట్ ప్రేమ చేయగా కాదు నేను చెప్పేది. రెండు నుంచి ఇప్పుడున్న హిట్ కాబోయే సినిమాలు అంటే రిలీజ్కి ముందు ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ కాబోయే సినిమాల గురించి మాట్లాడదాం అనుకో. అంటే ఓకే అవునా, ఎంత ఆలోచిస్తున్నాం? అది ఒక అమ్మాయి ఆత్మ ఏముందిరా ఏమైందిరా దయ్యం అంటే నాకు భయరా నీకు తెలుసు కదా, అందుకనే కదా నేను ఇలా చెప్పిస్తున్నావు. అరే నేను కోసం ఒరే నీకు కార్యక్రమం ఇవ్వాలి అవ్వలేదా? ఇవ్వాలంటే వచ్చబడి పోతుంది. నేను చెప్పింది మన కంటెంట్ గురించి. కంటెంట్ గురించి వచ్చబడింది కదా. చెప్పేది రాజుగారి గది 2 గురించి రా. రాజుగారి గది 2 గురించి? yes. ఇప్పుడు చూడు నేను ఎలా చెప్తాను కొంచెం. ఇంతకీ ఈ సినిమాలో ఈ ఆత్మలు అంటాం ఇంకెవరు? సమంతే. సమంత నేనమ్మను సమంత ఆత్మ ఏంటో. సమంత ఎక్స్ప్రెషన్స్ ఏం మై చేస్తుంది. అవును క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సూపర్, ఎంత క్యూట్గా చేస్తుంది సమంత ఆత్మ. నేను నమ్మను రా. ఇంతకీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? డైరెక్టర్ డైరెక్టర్ ఎవరు? ఓంకార్. ఓంకార్ అంటే ఓంకార్ అన్నయ్యా? ఎస్ ఓంకార్. ఆట ఏంటి? ఆట జూనియర్స్ ఆచరి ఆయన. ఎస్ ఆయన సినిమాలు బాగా చేస్తుంటారు. అవునరా ఇప్పటికే 3 సినిమాలు చేశాడు. ఇంకోటి మర్చిపోయాను, రాజుగారి గది యాక్చువల్లీ ఆల్రెడీ చాలా బాగుంటుంది.
సో టూ అంటే దానికి మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ అని చేస్తుంటారు. వెయిట్ డెఫినెట్లీ ఉండిద్ది అది నాకు తెలుసు. సో ఇందులో వచ్చేసరికి ఇప్పటి వరకు నాగార్జున గారు డిఫరెంట్ 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 చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. సో అంటే ఒక భక్తుడిగా చేశాడు, ఒక మంచి మంచి క్యారెక్టర్ మధుడిగా చేశాడు, ఫస్ట్ టైం నాగార్జున గారు ఒక దయ్యాన్ని వదిలించే క్యారెక్టర్లో చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఇప్పుడు కొత్తదనం ఇప్పుడు కూడా అందుకని ఇప్పుడు నాగార్జున గారు అవగ్రీన్ కింగ్ అంతే. ఎస్ అవును. నాగార్జున చెప్పు నేను నాకు తెలియదు ఎవరు పీవీపీ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ పీవీ. సో ఇంకో రెండు ఉన్నాయి. సో పీవీ సినిమా అంటే ఆ రేంజ్ లో ఉంటుంది కదా పీవీ వాళ్ళ సినిమా అంటే. మిగిలి ప్రొడక్షన్ గురించి నాకు తెలుసు ఏంటి మ్యాగ్నెట్ డైమండ్స్ ఉంది, ఓ కంటైన్మెంట్స్ కూడా కలిపి తెస్తున్నారు. ఓహో అంటే భారీ బడ్జెట్ సినిమా మంచి కలిపి మంచి ప్లాన్ గా చేస్తున్నారు. చాలా ఆనందం ఉంటుంది. ఇందులో మర్చిపోయిన ఒక ఫార్ములా మాత్రం మళ్ళీ అలాగే ఉందిరా చెప్పి ఏంటో. బొమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్ భలే ఐడియా ఉంది. సో ఈ కంటెంట్ ఆల్రెడీ అందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఇందులో వచ్చేసరికి సేమ్ ఇద్దరు మాత్రం ఉన్నారు, ఒకరు డిఫరెంట్ మార్గం. అందులో ఎవరు అనుకున్నావు? వెన్నెల కిషోర్ అనుకున్నారు. క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు మర్చిపోయి భలే యాక్టింగ్ చేస్తారు, సూపర్ గా చేస్తారు. ఇందులో ఒక తమ్ముడు చేస్తున్నారా? హీరోగా అతనే కదా, సూపర్ కదా అసలు. సో అర్జెంట్కి వెళ్ళి మనం సినిమా చూసేద్దాం, టికెట్లు బుక్ చేసుకుందాం. బుక్ చేసుకుందాం.